నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల ఉచిత విద్యుత్పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే అటు కొడంగల్, ఇటు కామారెడ్డిలో నేను నామినేషన్ ఉపసంహరించుకుంటానని తెలిపారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే సవాల్ విసిరారు. ఏదైతే ఉచిత విద్యుత్ అనే అంశం ఉందో దానిపై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధమా అని సవాల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? అంటే నిజామాబాద్ జిల్లాలో ఇటు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాటిస్తున్నారు. నిన్న కామారెడ్డి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఈ యొక్క సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సీఎం కేసీఆర్ కు ప్రెసిడెంట్ టీటీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అంటే ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా 24 గంటల ఉచిత విద్యుత్ పైన ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళు అయితే వడుతున్న క్రమంలో ఈ రోజు 24 గంటల ఉచిత విద్యుత్ పైన కామారెడ్డి చౌరస్తాలో చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా కేసీఆర్ అంటూ తాను సవాల్ విస్తున్న పరిస్థితి. అయితే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే కనుక అటు కొరంగల్లో ఇటు కామారెడ్డిని కూడా నామినేషన్ ఉపసంహరించుకుంటామని చెప్పేసి చెప్పాడు. అదేవిధంగా సాయంత్రం అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు ఈరోజు నామినేషన్ ఉపసంహరణకు టైం ఉంది. అయితే అప్పటి వరకు లారీ బుక్కులు తీసుకొని కామారెడ్డికి వస్తే కనుక ఖచ్చితంగా చర్చకు నేను సిద్ధమంటూ ఇటు రేవంత్ రెడ్డి సవాల్ చేసిన పరిస్థితి చూడాలి. ఈ రోజు నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఉంది. ఇటు బోధను, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈ రోజు ప్రజా ఆశీర్వాద సభలు ఉన్నాయి. టీపీసీసీ ప్రెసిడెంట్ వేసినటువంటి సవాల్ను ఏ విధంగా స్వీకరిస్తారు, ఏ విధంగా తిప్పికొడతారు సీఎం కేసీఆర్ విషయాన్ని మనము చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇవాళ 24 గంటలు ఇస్తున్నాయని చంద్రశేఖర్ రావు చెప్తున్నాడు. నేను సవాల్ విసురుతున్నా మీడియా మిత్రుల సాక్షిగా. సిద్దిపేట పదమా, సిరిసిల్ల పదమా, గజ్వేల పదమా, లేకపోతే సూర్యాపేట పదమా, కామారెడ్డి పోస్తావా, ఏ సబ్స్టేషన్ కైనా వెళ్దాము. ఇవాళ నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చుంటే ఇవాళ సాయంత్రం 3 గంటల వరకు సమయం ఉంది. నేను నామినేషన్ ఉపసంహరించుకుంటా, ఒకవేళ నిరూపించలేకపోతే ఒకవేళ తెలంగాణ రైతాంగానికి నువ్వు ఉచిత కరెంటు 24 గంటలు ఇవ్వకపోతే కామారెడ్డి చేరేస్తలా నీ ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ రైతులకు క్షమాపణలు అడగాలి. మీడియా మిత్రులారా, ఇది ప్రముఖంగా తీసుకోండి. సాయంత్రం 3 గంటల వరకు సమయం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 6 నెలల నుంచి ఎప్పుడైనా సరే రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ సవాలు విసురుతున్నా, మనం సబ్స్టేషన్లకు వెళ్తాం, లాక్ బుక్ తీద్దాం, అందులో 24 గంటల విద్యుత్ ఇచ్చినట్టు ఉంటే నేను నా నామినేషన్ కామారెడ్డిలో కొడంగల్లో రెండు దగ్గరలో ఉపసంహరించుకుంటా. ఈ సవాల్కు సిద్ధమైతే రాయ్